గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి సో ఈరోజు గౌరవ సమగ్ర శిక్ష ఎస్పిడి వారు మనకు ఈ ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఆఫ్ రైజింగ్ ఇండియాకు ఈ నా రికరింగ్ గ్రాంట్స్ కింద యాభై వేల నుంచి ఒక లక్ష ఒకటిన్నర లక్ష రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇటువంటి ఇచ్చినటువంటి ఈ రికరింగ్ గ్రాంట్స్ను మనం ఎలా జనరేట్ చేయాలి వాటికి ఎస్టిమేషన్ ఎలా జనరేట్ చేయాలి వాటిని ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం ముఖ్యంగా రికరింగ్ గ్రాంట్స్ నాన్ రికరింగ్ గ్రాంట్స్ అనేవి రెండు రకాల గ్రాంట్స్ మనకు పిఎంసి స్కూల్లో అలాట్ చేయడం జరుగుతుంది రికరింగ్ గ్రాంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ గ్రాంట్స్ అనేవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అంటే చాక్ పీస్ ఈ సంవత్సరం అయిపోతుంది ఒక వన్ వీక్ తర్వాత చాక్ పీస్ అయిపోతుంది మళ్ళీ దానికి చాక్ చాక్పీస్కు ఫండ్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా బోర్వెల్ ఉంటుంది అది పర్మనెంట్ అసెంట్ ఒకసారి మాత్రమే శాంక్షన్ చేయడం జరుగుతుంది అలా బెంచెస్ ఉంటాయి అవన్నీ నాన్ రికరింగ్ గ్రాండ్స్ ఇక్కడ రికరింగ్ గ్రాంట్స్ అంటే ప్రతి సంవత్సరం కన్జ్యూమబుల్స్ కానీ రిజిస్టర్స్ కానీ ఇవన్నీ కూడా క్లెమికల్స్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం కొంటూ ఉంటాం కాబట్టి వీటన్ని కూడా రికరింగ్ గ్రాంట్స్ అంటాం రికరింగ్ గ్రాంట్స్ కింద మనం ఏమి కొనాలనేది ఇక్కడ చూద్దాం మొట్టమొదట మీకు నేను ఈ ఈ పిఎంశ్రీ స్కూల్ యొక్క యాప్ అనేది మన నంద్యాల గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది మొబైల్ ఏపీకే యాప్ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి మన బడి మన భవిష్యత్తు అనే యొక్క యూజర్ నేమే మనకి యూజర్ నేమ్ అవుతుంది అందరికీ డిఫాల్ట్ పాస్వర్డ్గా పిఎం శ్రీ అట్ ద రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఇక్కడ పాస్వర్డ్గా ఎంటర్ చేసి ఇలా మీరు ఎంటర్ చేసినట్టయితే లాగిన్ కావడం జరుగుతుంది లాగిన్ అయినప్పుడు ఇక్కడ మనకు రెండు రకాల అంశాలు ఉంటాయి ఒకటి క్యాప్చర్ ఓచర్ ఆర్ బిల్ అనేది ఈ క్యాప్చర్ ఓచర్ ఆర్ బిల్ అనేది అంతా కూడా ఎస్టిమేషన్ జనరేట్ చేసి ఆర్టికల్స్ అనేవి పర్చేజ్ చేసిన తర్వాత ఆ యొక్క ఇన్వాయిస్లను లేదా బిల్లులను మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనితో మట్ల మొదట మనకు అవసరం లేదు సో తర్వాత మనకి ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది యాభై వేల నుంచి ఒకటిన్నర లక్ష వరకు దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్టిమేషన్ అనేది ఉంటుంది తర్వాత రెజల్యూషన్ సైన్డ్ కాపీ ఉంటుంది ముందు మనము ఎస్టిమేషన్ మన స్కూల్ టీచర్లు మనము కూర్చొని మన స్కూల్లో నిత్యంగా అత్యవసరంగా ఏ అవసరాలు ఉన్నాయి సో ఏదైనా స్కూల్లో ఎలక్ట్రికల్ బోర్డ్స్ పగిలిపోయాయా ఈ వర్షాకాలంలో ఏమన్నా వైర్లు ఏమైనా వేలాడుతున్నాయా ఇటువంటి ఎమర్జెన్సీ పర్సెప్ట్ కానీ లేకపోతే మోడల్ స్కూల్స్లో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మనకు ఈ కెమికల్స్ పర్చేస్కి డబ్బులు లేదు కాబట్టి పిల్లలకి ఇంటర్మీడియట్ ప్రాక్స్ ప్రాక్టికల్స్ మనం సన్నద్ధం చేయాలంటే ప్రాక్టికల్ కెమికల్ ప్రాక్టికల్ యొక్క కన్జ్యూమబుల్స్ కొనడానికి కానీ లేదా స్టేషనరీ కూడా మనకు చాలా రెండు సంవత్సరాల నుంచి ప్రతి జెట్ పే స్కూల్ కానీ స్టేషనరీ ఐటమ్స్కు డబ్బులు లేదు రిజిస్టర్స్ కానీ వైట్ పేపర్స్ కానీ చాక్పీస్ కానీ డస్టర్లకు కానీ ఇలాంటి ఎమర్జెన్సీ బేస్ మీద మనం సెలెక్ట్ చేసుకొని మనము మన టీచర్లు ఒక సె గ్రూప్గా ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఒక రిజల్యూషన్ పాస్ చేసుకొని వాటి ఎస్టిమేషన్ జనరేట్ చేసుకోవాలి మీ స్టేషనరీకి వెళ్ళి ఒక బుక్ షాప్కి వెళ్ళి ఎస్టిమేషన్ తీసుకోండి లేదా ల్యాబొరేటరీ కన్జ్యూమబుల్స్కి ఉంటాయి వాటికి ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకోండి అలా ఎస్టిమేషన్ లేదు ఎమర్జెన్సీగా మీకు ఒక అందాజు ఉంటుంది మాకు ఇవన్నీ ఒక రూపాయలు వస్తాయండి అంటే ఒక పదివేలు రూపాయలు పెట్టుకోండి మీరు పదివేలు పెట్టి పన్నెండు వేలు కొనాలంటే కాదు పదివేలు పెట్టి ఎనిమిది వేలైన కొనొచ్చు కానీ పదివేలు పెట్టి పదకొండు వేలు కొనడానికి కాదు కాబట్టి ఏ ఐటమ్కి ఎంత కావాలో మీరు ఒక ఎస్టిమేషన్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా అవసరం ఏం లేదు ఇప్పుడు నాకు నా స్కూల్కి ఒకలా రూపాయలు యాన్యువల్ కంపోజిషన్ గ్రాంట్ అనేది ఇక్కడ అలాట్ చేయడం జరిగింది మరి దీనికి ఎస్టిమేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఎస్టిమేషన్ క్లిక్ చేస్తే తగినా ఇక్కడ అన్ని వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ మీరు ఎలక్ట్రిసిటీ పేజ్ దలుచుకుంటే ఇక్కడ మీరు ఎంత పే చేయదలుచుకున్నారు దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఎంత పే చేయాలనో ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్ పే చేయాలనుకోండి ఫిఫ్టీ థౌసండ్ ఇంకా రిమైనింగ్ ఫండ్ ఎంత ఉంది మీ దగ్గర లక్ష రూపాయలు పోగా యాభై వేలు ఉంది ఈ యాభై వేలు ఇక్కడ చాక్ పీస్కి ఎంత ఒక రెండు వేల డస్టర్స్కి వెయ్యి రూపాయల చార్ట్స్కి ఎంత ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అంటే ఇక్కడ మీకు ఏమర్థం కావచ్చు చాక్పీసులతో పాటు స్కెచ్ పెన్స్ కావచ్చు పెన్స్ కావచ్చు లేకపోతే మనకు ఎరేజర్స్ కావచ్చు లేకపోతే స్టాప్లర్ కావచ్చు ఇలా రకరకాల క్యాట్రిడ్జ్లు కావచ్చు ఇవన్నీ రిజిస్టర్ స్కూల్ అటెండ్ రిజిస్టర్లు కానీ లేకపోతే ఏ మొత్తం యొక్క స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్ కానీ లేదా అడ్మిషన్ రిజిస్టర్ కానీ విత్డ్రావల్ రిజిస్టర్లు కానీ ఏవైనా రిజిస్టర్లు ఇలా సో ఇక్కడ మనకు చాలా ఎక్కువగా ఇంపార్టెంట్ ఉంటాయి నాకు తెలిసి ఎలక్ట్రిసిటీకి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి చాలా సంవత్సరాలుగా మనకి యాన్యువల్ కాంపోజిట్ గ్రాంట్ లేదు కాబట్టి ఈ స్టేషనరీ అందరికీ అవసరం కాబట్టి స్టేషనరీ ఒకసారి మొట్టమొదట పర్చేజ్ చేయడానికి కూర్చోండి మెయింటెనెన్స్ పక్క వదిలేయండి రిపేర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కూల్ బిల్డింగ్లో ఎలక్ట్రికల్ బోర్డ్స్ వర్షాకాలం కాబట్టి ఏవైనా ఓపెన్గా మనకు వైరింగ్ అనేది ఉంటే గైనా కన్సీల్డ్ వైర్ చేసేయడానికి ఇది మెయింటెనెన్స్లో ఎంత కావాలో మన ఎలక్ట్రిషియన్ ఒక అందాజగా ఒక ఐదు వేల పదివేల అక్కడ మీరు ఎస్టిమేట్ చేసుకోండి ఈ స్వచ్ఛత పక్కన మనకి ఎలా కెమికల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మన బడి మన భవిష్యత్తు కింద దీని పక్కన వదిలేయండి తర్వాత ఈవెంట్ సెలబ్రేషన్స్ కూడా పక్కన పెట్టేసేయండి ఇక్కడ మనకు నాన్ ఫంక్షనల్ స్కూల్ ఎక్విప్మెంట్ కింద ఈ కన్జ్యూమబుల్స్ కానీ అదేవిధంగా ల్యాబొరేటరీ కన్జూమల్స్ కానీ ఇంటర్నెట్ కానీ లేదా మీ ఫోన్ బిల్లులు కానీ ఎవరైనా గవర్నమెంట్ సిమ్ ఉంటే ఇవి ఇంపార్టెన్స్ ఇవ్వండి కన్జ్యూమబుల్స్ అంటే కైనా మీరు ఎవరైనా కర్నూలు నుంచి కానీ వస్తూ ఉంటే కైనా ఆ ల్యాబ్ వేర్ ల్యాబ్ ఫెర్మ్ ఉంటారు ల్యాబ్ అమ్మే ల్యాబరేటరీ కన్జ్యూబర్స్ అమ్మే వాళ్ళు షాపులు ఉంటారు మనకు కావాల్సిన అన్ని ఐటెం తీసుకొని ఒక ఎస్టిమేషన్ బిల్ మండే కల్లా జనరేట్ చేసుకొని దీన్ని చేసుకున్నట్లయితే కన్నా మనకి ఈజీగా అయిపోతుంది సో ఇది మనకి ఇలా ఈ లెవెల్ చూసుకోండి ఈ విధంగా మనము ప్రతి అమౌంట్ దగ్గర మనం ఎంత జనరేట్ చేయాలో వాటర్ సప్లై ఇప్పుడు ల్యాబ్ కంజ్యూమర్కి యాభై వేలు కావాలి యాభై వేలు కన్నా నలభై వేలు మీరు ఇబ్బంది ఏమి లేదు యాభై వేలు మించి కొనే దానికి లేదు యాభై వేలు లోపల ఎంతవరకు అయినా కొనొచ్చు కాబట్టి మీరు ఈ యొక్క ఎస్టిమేషన్ వన్ ల్యాక్ లోపల మీకు ఇచ్చిన దానికి ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడర్ చేస్తే కన్నా మీకు ఎస్టిమేషన్ అనేది జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత మీరు చేసుకున్న దానికి రిజల్యూషన్ రాసుకొని ఇక్కడ ఒక సైన్డ్ కాపీని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత దీన్ని ఎంఈఓటు లాగిన్కి పంపించడం జరుగుతుంది మీరు అప్రూవ్ చేస్తే ఎంఈఓటు లాగిన్లకు వెళ్తుంది వారు అప్రూవ్ చేసినట్లయితే మనకు రేపు సోమవారం మనకు గౌరవ ఎస్పీడి గారు మనకు అమౌంట్ మన ఈ అమౌంట్స్లో మన అమౌంట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి అవన్నీ ఇంత ముందు ఎలా మనం పిఎంస్రీ పిఎం పిఎంస్రీ వెబ్సైట్ నుంచి మనం పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ నుంచి ఎలా విథ్రా చేసుకున్నామో అలానే విత్ర్రా చేసుకుని వీటికి అన్నిటి కూడా బిల్స్ అన్ని కూడా ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేస్తే మీకు ఇచ్చిన అమౌంట్ ఎంత మీరు ఖర్చు పెట్టిన అమౌంట్ అనేది ఎస్పీడీ గారికి రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది మరి రిఫ్లెక్ట్ అయిన దాన్ని బట్టి మన స్టేటస్ని బట్టి మన జిల్లా ఏ స్థానంలో ఉంది దాన్ని బట్టి వీళ్ళకి ఫండ్స్ చేయాలి చేయాలనేది కూడా డిసైడ్ అయింది కాబట్టి మరి అందరం కూడా చాలా త్వరితగతిలో రెస్పాండ్ అయ్యి ఇచ్చినటువంటి అమౌంట్ను మనకు మహాద్భాగ్యంగా భావించి తొందరగా వీలైన తొందరగా సెప్టెంబర్ ఫిఫ్త్ లోపల మీరు అందరూ కూడా ఖర్చు పెట్టేసి వీటి అన్ని కూడా బిల్స్ అప్లోడ్ చేసి మన నంద్యాల జిల్లాను ఫస్ట్ ప్లేస్లో నిలిపి మరింత ఫండ్స్ రాబట్టుకోవాలని ట్రై చేస్తున్నారని చేస్తారని చేస్తారని ఆశిస్తున్నాను సో ఇట్లో మీ మీ కలీగ్ దినేష్ బాబు ప్రిన్సిపల్ ఏపీఎం మోడల్ స్కూల్ పాణ్యం థ్యాంక్ యూ